Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విశాఖలో టీడీపీకి ఆ ఆశ కూడా గల్లంతేనా? విశాఖ మేయర్ పీఠం అంటే ఎవరికైనా మక్కువే. ఏపీలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖలో జెండా ఎగరవేయాలని అందరికీ ఉంటుంది. పైగా ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ విశాఖను రాజధాని నగరంగా ప్రకటించాక ఈ నగరం ప్రాముఖ్యత పెరిగింది. దాంతో ఎలాగైనా కార్పొరేషన్ పీఠం కైవసం చేసుకోవాలని అన్ని పార్టీలు ఒక లెక్కన పరితపిస్తున్నాయి. ఇదిలా ఉంటే విశాఖ మేయర్ పీఠం మాత్రం టీడీపీకి ఎప్పుడూ అందని పండే అవుతోంది. తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాల చరిత్రలో ఒకే ఒక్కసారి విశాఖ మేయర్గా గెలిచింది అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత పెద్ద పార్టీ, పలుమార్లు ఏపీలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఒకే ఒక్కసారి మేయర్ పీఠం దక్కించుకోవడం ఏంటి అన్నది వింతగానే ఉంటుంది. అయితే ఇది మాత్రం నిజం. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 1987లో జరిగిన ఎన్నికలలో విశాఖ మేయర్గా టీడీపీ తరఫున ప్రముఖ న్యాయవాది డివి సుబ్బారావు గెలిచారు. ఆ తర్వాత వరుసగా 1995, 2000, 2007లలో జరిగిన మేయర్ ఎన్నికల్లో టీడీపీ ఏనాడు గెలవలేదు. దాంతో టీడీపీకి నగరవాసులు ఈ విధంగా